దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ నిర్వహించిన ముఠాను అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 8,60,000 నగదు, 19 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది కర్ణాటక, 7 హర్యానాకు చెందినవారు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల 6 నుంచి 9 వరకు 4 మ్యాచ్లు జరిగింది. అయితే మన జిల్లా ఎస్పీ గారు లేడీస్ గారు రావడానికి సమాచారం అంటే వారు కొంతమంది ముఠాకి ఏర్పడి బుక్కీలు వచ్చారని, వాళ్ళు అక్కడ బుక్కీ లైవ్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి తెలిసింది మనకు. 2 నాడు వీళ్ళంతా కూడా ఈ యొక్క బుక్కీలందరూ కూడా స్టేడియంలో కూర్చొని ప్రేక్షకుల మార్గం కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ యొక్క సమాచారాన్ని పోస్టర్ చెందిన వ్యక్తికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు. వీళ్ళంతా బెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ ఆడినారు. సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకుని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి 23 నాడు వీళ్ళు అంటే నిన్న అక్కడ ఆడిట్ చేయడం దగ్గరనే మన బెట్టింగ్ సంబంధించిన డబ్బులంతా కూడా పంచుకుంటుండగా మేమంతా ఎస్సీ గారు వాళ్ళ అధ్యయనంతా ఎస్సీలు అంత స్పెషల్ పార్ట్ అంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కార్లు, అదేవిధంగా 15 సెల్ ఫోన్లు, అదేవిధంగా 8,60,000 రూపాయల క్యాష్ను కూడా స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన 12, అదేవిధంగా హర్యానాకు చెందిన 7 అరెస్ట్ చేయడం జరిగింది.